ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేయుచున్నా. అందరూ బాగున్నారండి. దేవుని మహాకృపను బట్టి నేటి వరకు సజీవులు గుంచిన ప్రభుని స్తుతిస్తూ, నిజముగా ఈ ఆగస్టు నెలంతా కాపాడిన దేవుని మహిమపరుస్తూ, నిజముగా దేవుని కృపను బట్టి ఈ వారంలో న్యూఢిల్లీ దగ్గరలోని గ్రేటర్ నోయిడా ప్రాంతానికి వెళ్ళి రావడానికి దేవుడు మాకు కృప చూపించారు. క్షేమంగా గృహానికి రావడానికి దేవుడు సహాయం చేశారు. దేవుని కృప మీ ప్రార్థనలు బట్టి దేవుడు క్షేమస్థితిని అనుగ్రహించారు. దేవుడు చేసిన మేలన్నింటిని బట్టి దేవుని స్తుతిస్తూ, నేటి అనుదిన వాక్కుగా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును మనం స్వతంత్రించుకుందాం. ద్వితీయోపదేశకాండం 4:31 నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు కనికరము కలిగిన దేవుడు. ఆయన కనికర సంపన్నుడుగా ఉన్నాడు. ఆయన కనికరము ద్వారానే మనం నేటికి సజీవులుగా ఉన్నాము. ఆయన కనికరము చూపిస్తున్నాడు గనుక ఆయన పిల్లలకు తగినట్లుగా మనం జీవించాలి. మనము కూడా కనికరమును చూపించాలి. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కనుక మనము కూడా కనికరము కలిగి జీవించే వారంగా ఉండాలి. ఆయన మాట వింటూ ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన మన ఎడల కనికరము చూపించేవాడుగా ఉన్నాడు. ఆయన మన ఎడల కనికరము చూపిస్తే ఆయన మనల్ని విడిచిపెట్టడు. నిజముగా ఆయన చేసిన వాగ్దానమును ఆయన జ్ఞాపకం చేసుకుంటారు. ఆయన చేసిన నిబంధనను ఆయన మర్చిపోడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కనుక ఆయన మనల్ని చేయి విడవడు, మనల్ని నాశనం చేయడు. ఆయన చేసిన వాగ్దానములను, ఆయన చేసిన నిబంధనలను జ్ఞాపకం చేసుకుని వాటిని మర్చిపోకుండా దేవుడు మన ఎడల నెరవేర్చువాడుగా ఉన్నాడు. కనుక కనికరం కలిగిన దేవుని కలిగిన మనము కూడా కనికరం కలిగి జీవించుదాం. ఆనాడు సిలువలో రెండవ దొంగ కనికరం కలిగి మాట్లాడాడు. మొదటి దొంగ అనవసరంగా దేవునిపై, యేసుపై అత్యాశ మాట్లాడుతున్న పరిస్థితుల్లో రెండవ దొంగ మాత్రం కనికరం కలిగి మాట్లాడిన రీతిగా మనం చూస్తాం. కనుక యేసుక్రీస్తు కనికరమును రెండవ దొంగ పొందుకున్నాడు. నిజముగా దేవుని రాజ్యంలోనికి అతను కూడా ప్రవేశించడానికి ఆస్కారం ఉన్నది. కనుక మనము కూడా కనికరం కలిగి జీవిస్తే దేవుడు మన చేయి విడువడు. ఎట్టి పరిస్థితుల్లోనూ విడువని దేవుడుగా మన దేవుడున్నాడు. కనుక దేవుని సన్నిధిలో మనము కూడా దేవుని కనికరం పొందుకుందాం. కనికరం పొందుకున్న మనమందరం కూడా ఇతరుల ఎల్ల కనికరము చూపించుదాం. మట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువ, నమ్మదగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆగస్టు నెలంతా కూడా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు స్తోత్రాలు ప్రభువ. నీ కృపను బట్టి 8 నెలలు మీరు కాపాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు ప్రభువ. మా ప్రయాణాల్లో, పనుల్లో, సమస్త విషయాల్లో కూడా నీ కృపను అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. క్షేమస్థితిని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు చేసిన కార్యములన్నిటిని బట్టి నీ నామమునకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభువ. ఈ దిన అనుదిన వాక్కుగా మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి నీ నామమునకు మహిమ చెల్లిస్తున్నా తండ్రి. నిజముగా మీరు చేయి విడిచే దేవుడవు కాదు, నువ్వు కనికరం కలిగిన దేవుడవు, కృపా సమృద్ధి కలిగిన దేవుడవు, కనికర సంపన్నుడుగా ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నా. మా ప్రియులందరినీ మీరు బలపరచండి తండ్రి. నీకు వందనాలు. నీ కనికరం పొందుకోవడానికి సహాయము చేయండి దేవానికి స్తోత్రాలు. దేవా మీరే కనికరించండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రతి కుటుంబంలోని బిడ్డలు మీరు దీవించండి దేవానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ నీ కనికరం పొందుకొని నీ ప్రియ పిల్లలకు తగినట్లుగా జీవించడానికి, ఇతరుల ఏళ్ల కనికరమును చూపించడానికి సహాయము చేయండి. నీ కార్యములు జరిగించి మేలు చేయమని ఏ సుశక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.